నీకు బయటికి కనబడే లోపల లోపల తయారవుతుంది అవునా లేదా ఎక్కడ బయటికి కనబడే లోపల లోపల తయారవుతుంది కనుక ఎంత బిల్డింగ్ ముందు ఎక్కడ తయారైంది మనస్సులో అంతర్గతంగా ఉంది అంటే బాహ్యంగా కనబడేటువంటి ఇన్ని అత్యద్భుతమైన కట్టడాలు అన్నీ కూడాను ఆ కట్టడమనే నైపుణ్యం కలవాడి యొక్క మనస్సులో తయారైంది కనుక జ్ఞానస్థానం ఎక్కడుంది బిల్డింగ్లో లేదు కట్టినవాడి నైపుణ్యంలో ఉంది తెలుసుకోండి ఇక్కడ ఆ నైపుణ్యం అది ఎక్కడొచ్చింది తన బుద్ధిలో జనించింది ఆ జనిప్పు చేసింది ఎవరు వాడి యొక్క సంస్కారం బట్టి పరమేశ్వరుడ ప్రేరణ కల్పించాడు ఇది తలంచుకుంటే మనకి ఆ ప్రేరణ రూపకమైనటువంటి ఏ చిక్తి ఉన్నదో ఆ తల్లి అలాంటి తల్లిని కానీ ఉపాసన చేస్తే నీ బతుక్కి బతుకు గమ్యం సాధించడానికి ఎప్పుడు ఏది కావాలో నీ బుద్ధికి ఆ తల్లే ప్రేరేపిస్తుంది అని తెలుసుకుని ఆ శక్తిని అమ్మగా జగన్మాతగా జగన్ నిర్వహణ శక్తిగా ఆరాధిస్తున్నావు ఇక్కడ కనుక నీ సృష్టిస్థితులు అన్నిటికీ మూలమైన తల్లి బిల్డింగ్ కట్టకముందే ఇంజనీర్ మనస్సులో ఎలాగైతే జ్ఞానం ఉన్నదో ప్రపంచాన్ని నిర్మించక ముందే ప్రపంచపు ఇంజనీర్ అయిన పరమాత్మ యొక్క హృదయ శక్తిగా ఆ జ్ఞానం ఉన్నది తెలుసుకోండి ఇక్కడ కనుక ప్రపంచాన్ని నిర్మించడానికి కావలసిన పరమేశ్వర జ్ఞానాన్ని సరస్వతి అని అంటున్నాం కనుక సరస్వతి అనగా ఎవరు ఈ విశ్వమంతా ఒక విజ్ఞానం కనబడుతుందో లేదో చూడు ఆయన నాస్తికుడికి కూడా కూర్చోబెట్టి చెప్పండి అర్థమైపోతుంది ఇక్కడ ఎంత చెప్పిన అర్థం కాలేదు అనుకోండి వాడి సరస్తి కటాక్షం లేదు అని అర్థం వాళ్ళ అమ్మ చిన్నప్పుడు వాళ్ళ వాడి చేత సరస్తి నమస్తుభ్యం చదివించలేదు అని అర్థం ఇక్కడ ఇంకేమున్నది ఇక్కడ అందుకే సరస్వతి కటాక్షం ఉంటే ఇది అర్థమవుతుంది ఇక్కడ ఈ మాత్రం అరే నువ్వు ఒక చిన్న కట్టడం చూస్తేనే దాని వెనకాల ఇంత విజ్ఞానం ఉంది అబ్బ ఇంతే ఎలా కట్టేయండి వందల ఏళ్ళు గడిచినా ఒకదాని మీద ఒకటి గదులు కట్టినా కూలిపోకుండా ఉందంటే అబ్బా ఎంత టాలెంటో అంటామండి ఆ అందాన్ని ఆ దృఢత్వాన్ని ఆ నిర్మాణం లోపల ఉన్నటువంటి అద్భుతమైన సున్నితమైన సునిశ్చితమైనటువంటి విజ్ఞానాన్ని మనం ప్రశంసిస్తున్నామా లేదా ఈ ప్రపంచ అద్భుతాలను చూస్తే దీనికి కారణమైన పరమేశ్వరుడి జ్ఞానాన్ని ఎంత ప్ర ప్రశంసించవు నువ్వు కనుక పరమాత్మ జ్ఞానాన్ని ప్రశంసించాలనిపించుతోందా లేదా ఆయన జ్ఞానాన్ని నువ్వు ప్రశంసించదలచుకుంటే ఆ పరమాత్మ జ్ఞానమే శారదాంబ ఆవిడే సరస్వతి ఆవిని ప్రశంసించు కనుక సరస్వతి అనగా ఎవరో కాదు పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తి కనుక మొదట పరమాత్మ దగ్గర ఉన్నది జ్ఞానమేనండి అందుకే అది ఆదిశక్తి జ్ఞానం అంటూ ఒకటి ఉంటే కదా దాన్ని బయట పెట్టాలని బుద్ధి పుడుతుంది తెలుసుకోండి ఇక్కడ బయట పెట్టాలని ఉన్నంత మాత్రాన నిర్మాణం చేయలేడు నిర్మాణం చేయగలిగిన జ్ఞానం ఉంటే దాన్ని బయట పెట్టాలనే బుద్ధి ఉంటే అప్పుడు కార్యరూపం ధరించేస్తాను కానీ ముందున్నది ఏంటి చెప్పండి జ్ఞానమా బయట పెట్టాలనే బుద్ధ బయట పెట్టడమనే క్రియ ముందున్నది జ్ఞానం జ్ఞానం ముందుంటేనే బయట పెట్టాలనే తలంపు బయట పెట్టడమనే క్రియ కూడా కనబడుతుంది అలాగే పరమాత్మకి జ్ఞానం సహజంగా ఉంది మనకంటే పుస్తకాలు చదివితే వస్తుంది సృష్టి చేయడానికి భగవంతుడు ఏం చదివాడు ఒక ఆవిడ వంటలు వండడానికి వంటల పుస్తకాలు దగ్గర పెట్టుకుందిట దగ్గర వంటల పుస్తకాలు పెట్టుకుని భోజనానికి రండి అని పిలిస్తే మనం వెళ్ళడానికి భయపడతాం అంటే ఇవాళ ఆవిడ చదివి వండుతుంది అంటే మొదటి ప్రయోగం అనమాట ఇక్కడ మరదమై భయం వేస్తుందా లేదా చూడండి ఇక్కడ అయితే మనకు వంట వండే జ్ఞానం పుస్తకాల వల్ల లేదా పెద్దల యొక్క తర్ఫీదు వల్ల మనకు వస్తుంది ఇక్కడ భగవంతుడికి విశ్వవిజ్ఞాన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది విశ్వనిర్మాణ విజ్ఞానం భగవంతుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి దగ్గర నేర్చుకుంటాడు ఉన్నది ఆయనే ఆయనకి ఎవరు నేర్పుతాడండి ఇక్కడ ఆయన నుంచి అది సహజమై వచ్చింది ఇక్కడ ఎందుకంటే జ్ఞానమే భగవంతుడు జ్ఞానం వేరు భగవంతుడు వేరు కాదు ఆ జ్ఞానానికి చిత్ అన్నం ఆయన్ని సత్ అన్నం ఎప్పుడు ఉంటాడు కనుక ఆయనకి సత్తు ఆయనకి జ్ఞానం సహజం అందుకే చిత్ సత్ చిత్ అని ఇక్కడ అందుకే చిచ్చక్తి అన్నిటికంటే ముందుంది ఉంది చిక్తే జ్ఞానశక్తి ఆ ఈ విశ్వముగా మనకు గోచరిస్తుంది కనుక మనం ఈ విశ్వముగా గోచరిస్తున్న అద్భుతాలను చూస్తూ చూస్తూ ఆనందిస్తున్నాం అందరం కూడా అవునా లేదా అద్భుతమైన పర్వతాలు ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి ఆనందిస్తున్నాం కానీ దీనికి వెనకాలన్న జ్ఞానాన్ని మనం ఆనందిస్తే దీన్ని దాటి జ్ఞానంలోకి వెళ్ళాం ఆ జ్ఞానం ఎవడిదో వాడిని పట్టుకున్నాం ఇక్కడ ఇది గ్రహించగలిగితే జ్ఞానాన్ని ఆరాధించుడు మొదలు పెడుతున్నాం ఇక్కడ అటువంటి జ్ఞానశక్తి ఈశ్వరునిది కనుక ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు గనుకనే అనానందంగా ఉంటాడండి ఇక్కడ అందుకే జ్ఞానానందమయం అని నమస్కరిస్తున్నాను స్వామివారిని ఇక్కడ అందుకే ఈశ్వర జ్ఞానశక్తియే సరస్వతి ఇది తెలుసుకోవాలి ఇప్పుడు ఆ జ్ఞానశక్తి మనలో ఉందా లేదా ఏదో ఒక రూపంలో ఉన్నది మనకి ఉంది దాన్ని నువ్వు సాధనతో జాగ్రత్త పరచకుంటే అద్భుతాలు సాధించగలవు ఎందుకంటే పరమేశ్వరుడు అయినప్పుడు నీలో కూడా లేడు నీలోని పరమాత్మ జ్ఞాన రూపంలోనే ఉన్నాడు ఆ జ్ఞాన నువ్వు సాధన ద్వారా వృద్ధి చేసుకోగలవు అందులో మానవుడికి అది ఎక్కువగా అవకాశం ఉన్నది ఎందుకంటే మానవుడు అనగా బుద్ధిజీవి మానవ శబ్దమే మన అవబోధనే అనే శబ్దంలోంచి వచ్చింది కనుక బోధశక్తి అంటే తెలియజేయుట తెలుసు కొనుట అనబడేటువంటి శక్తి కలవాడు కనుక ఆలోచన గలవాడు గనక మానవుడు పురుషుడు కనుక ఇది తెలిసాక ఆ తల్లిని ఉపాసిస్తూ మనకి తొందరగా తరించే అవకాశం ఉంది గనక ఆ తరించే బుద్ధి సాధన మనం చేయగలుగుతున్నాం అలాంటి ఆ సరస్వతి వైభవం మనకి వేదముల నుంచి విస్తరిస్తూ పురాణముల ఎందు మంత్రశాస్త్రాలలోను ఆడి తర్వాత కావ్యాలలోను గేయాలలోను అన్నిట్లో కనబడుతుంది అలా సరస్వతిని వర్ణించాలి అంటే వాడిగో బుద్ధి ఉండాలి వాడిగో తెలివితే ఎట్లా ఉండాలి అది ఆవిడ ఇస్తేనే వాడికి వచ్చింది ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఇవ్వడం వల్లే నాకు వచ్చిందమ్మా అనే కృతజ్ఞతతో ముందు ఆవిడికి నమస్కారం చేసుకుంటాడు నాస్తికుడు కూడా కొందరు మేధావులు ఉంటారండి వాళ్ళ నాస్తికులు వాడికి తేడా ఎక్కడంటే వాడికి వచ్చిన జ్ఞానంతో కబుర్లాడుతున్నాడే కానీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందా అని అటు వెళ్ళలేదు అదే తేడా ఇక్కడ ఆస్తికుడు అంటే ఏమిటో కాదు వాడి జ్ఞాని అయితే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందా అని ప్రశ్నిస్తూ వెళతాడు ఈ జ్ఞానం ఇవ్వడానికి కారణమైన ఒక శక్తి ఉంది అంటాడు ఉంది అంటే ఆస్తి ఆ అస్థి అంటే వాడు ఆస్తికుడు నాస్తి అంటే నాస్తికుడు ఇప్పుడు చెప్పండి ఇక్కడ కనుక ఇచ్చిన జ్ఞానమైన దానికి మూలమైనటువంటి ఏ శక్తి ఉందో దాన్ని పట్టుకోవాలి ఆ శక్తి ఎవరో ఆ శక్తే చిక్తి ఆ శక్తే మనం పరాశక్తి ఇత్యాది నామాలతో వ్యవహరిస్తున్నాం ఎలాంటి మీరు ఉపాసన చేసినా ఆ శక్తిని ఒక ఆయన అన్నాడు నా సరస్వతి మీద భక్తి లేదు కానీ పెద్దగా అన్నం కానీ రాముడు అంటే చాలా భక్తి అండి అన్నాడు అవునా రోజు మీరేం చేస్తుంటారండి రామజపం చేస్తా రామాయణం చదువుతాను చాలా సంతోషం రామజపంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు కదా రామ అక్షరాలంటే ఎవరు దేవే అది తెలుసుకో ఇక్కడ రామాయణం అంటే కథ కదా దాని నిండా కథ చెప్పగలిగే